రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కోరుట్ల పట్టణాలను కలిపే మార్గం మధ్యలో వేములవాడ నుండి 18 కిలోమీటర్ల దూరంలో చందుర్తి మండలం మాల్యాల గ్రామం ఉంది. ఈ గ్రామం అనగానే చుట్టుప్రక్కల గ్రామ ప్రజలకు గుర్తుకు వచ్చేది చుండేలుక బావి. నీళ్లు ఈ శ్మశానంలో ప్రతి జీవి మనుగడకు గాలి తర్వాత ముఖ్యమైంది. నీరు అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ బావి యొక్క ప్రత్యేకతలు చుండెలుక, కరచి, చర్మవ్యాధులు, మంటలు, దురద వంటి రోగాలకు గురైన వారు ఈ చుండెలుక బావి నీళ్లే ఔషధమని, మనుషులపై కాకుండా సాధు జంతువులకు కూడా ఈ నీళ్లు ఔషధంలాగా పనిచేస్తాయని గ్రామ ప్రజలు త్రిబులార్ న్యూస్ ఛానల్కు తెలిపారు. ఆది గురువారాల్లో అనగా 7 వారాలు ఈ బావి నీళ్లతో స్నానం చేయటం, వంట కూడా ఈ నీళ్లతోనే చేసుకోవటం వల్ల చాలా వరకు అనేక మందికి చర్మవ్యాధులు తగ్గుతాయని, ఈ బావి నీళ్లతో స్నానం కోసం డాక్టర్లు చుట్టూ తిరిగినా ఎన్ని మందులు వాడినా తగ్గని చర్మవ్యాధులు వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుండి కూడా అనేక మంది వ్యాధిగ్రస్తులు వచ్చి బావి నీటితో వంట చేసుకుని వ్యాధి తగ్గే వరకు ఇక్కడే ఉండి వ్యాధి తగ్గిన వారు ఉన్నారు. ఈ బావి ఎలా వెలిసిందని గ్రామ పెద్దలను అడగగా, వేల సంవత్సరాల క్రితం ఈ గ్రామానికి ఒక సన్యాసి స్వామీజీ భిక్షాటన చేసుకుంటూ గ్రామానికి వచ్చాడు. గ్రామానికి కాస్త దూరంగా నివాసం ఉండేవాడు. గ్రామంలోని కొందరు చుండెలుక కరిచి చర్మం పుండలుగా తయారయ్యి దురదతో ఇబ్బంది పడటం చూసి వారిని తన నివాస స్థలానికి పిలిచి తన చేతులతో ఒక నీటి గుంట తవ్వి అందులో పంచలోహాలు మరియు రాగి పత్రాన్ని ఆ గుంటలో పెట్టి గుంటలో నీళ్లతో 7 వారాలు స్నానం చేయమని చెప్పగా, ఆ గుంటను బావిగా తవ్వి గ్రామ ప్రజలు చర్మ వ్యాధిగ్రస్తులు తమ వ్యాధులను నయం చేసుకుంటున్నారు. దీనికి మేము మందిస్తామని చెప్పేసి వేరే మంది ఇచ్చారు. ఆ తర్వాత ఈరోజు వస్తే ఈరోజు ఇక్కడ మల్యాల దగ్గర చుండెలుక బావి అని ఉన్నది. ఆ బావిలో స్నానం చేస్తే ఈ స్కిన్ డిసీజ్ తగ్గిపోతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అందువల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది. స్నానం చేసి మళ్ళీ తిరిగి వెళ్తాం. దేవాపూర్ మంచిర్యాల డిస్టిక్ నుంచి వచ్చినాం మేము. అయితే ఎలబోతారం దగ్గర చెప్పడం వల్ల ఈ చుండెలుక బావి దగ్గర స్నానం చేస్తే బాగా అవుతుందని చెప్తే ఇక్కడికి వచ్చాం.